తాతగారు గొర్రెలకు మేతేయడానికి చెట్టు ఎక్కుతున్నారు. చాలా రోజులకి ఎక్కుతున్నారు. సో చాలా కష్టపడి ఎక్కుతున్నారు, చూసారు కదా. చాలా రోజులకి మరి అంటే వాళ్ళకి అలవాటే, కాకపోతే కొంత గేప్ వచ్చింది మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కుతున్నారు. సో చాలా కష్టపడి ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్ ఎక్కేశారు, అదిగో ఎక్కేశారు మా తాతగారు. ఇప్పుడు కత్తి ఇవ్వాలి, కత్తి నా దగ్గర ఉంది, ఇప్పుడు ఇవ్వాలి నేను. సో అప్పుడు ఎక్కేటప్పుడు ఇవ్వలేదు, కొద్దిగా వీలుగా లేదు. ఇప్పుడు కత్తి ఇస్తున్నాను, అంటే ఆకులున్న కొమ్మలను చూసి అలా నరుకుతూ నరుకుతాడు. ఫ్రెండ్స్ చూసారు కదా పనస కాయ, ఇది ఓన్లీ కాయ, పండితే ఇంకా బాగుంటుంది. సో కాయ అన్న చాలా బాగుంది. ప్రతి చెట్టుకు కాయలు అనేవి ఈ విధంగా కాస్తూ ఉంటాయి. అంటే మనకు పండే సీజన్లో అయితే జూన్, అంటే ఈ మే ఎండింగ్ లేక జూన్ కల్లా మనకి పండిపోతాయి కాయలు. సో చాలా బాగుంటుంది కాయలు. మీరు ఎప్పుడైనా తిని ఉంటారా? తింటే కింద కామెంట్ చేయండి. మా తాతగారు కొమ్మలకి కింద పడి చేస్తే అవి గొర్రెలు తింటున్నాయి. అవి బాగా తింటాయి మా ఊరుగాసి గొర్రెలు అయితే, అంటే వాళ్ళకి ఇష్టం అనుకుంటా. ఇది పనస చెట్టు ఆకులు ఫ్రెండ్స్, చూసుంటారు అనుకుంటున్నాను. చాలా చూడండి, ఇదే ఇదిగో మా తాతగారు పైన ఉన్నారు. అది ఆకులు నరుకుతున్నారు. ఇదిగో మా తాతగారు సో పైన ఎక్కుతున్నారు, అక్కడ నుంచి పడగొడుతున్నారు కొమ్మలు నరికేసి. సో అక్కడ రెండు పనస పండులు ఉన్నాయి, చూసారు లేదు కానీ. ఇది పనస చెట్టు ఫ్రెండ్స్. మా తాతగారు కొమ్మలను నరికేశారు, సో మేత వేసారు మొత్తానికి గొర్రెలకు. ఇప్పుడు దిగుతున్నారు, పనసకాయలు పండిందో లేదనేసి మా తాతగారు చూస్తున్నారు. సో ఇంకా పండలేదు, అవి కాయాలి కదా. సో పండితే ఒక సౌండ్ వస్తుంది అలా కొడుతుంటే. పండలేదు, చూశారు మా తాతగారు. మొత్తం కొమ్మలను నరికేశారు, మేతగా ఇచ్చేశారు ఇప్పుడు గొర్రె పిల్లల్ని. ఇప్పుడు చెట్టు నుంచి దిగుతున్నారు. సో ఎలా దిగాలని ఆలోచిస్తున్నారు, సో ట్రై చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దిగిపోతున్నారు. మనం ఎక్కేటప్పుడు ఎక్కేయచ్చు కానీ దిగేటప్పుడు కొద్దిగా చూసుకొని దిగాలి. సో మా తాతగారు బాగా చూసి దిగుతున్నారు, చూసారు కదా. సో చాలా కష్టపడి ఎక్కారు, చాలా కష్టపడి దిగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా గొర్రెల పిల్లలు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఎలా తింటున్నాయో. పనసకాయ చెట్టు ఫ్రెండ్స్, నేను కూడా చెట్టుకి ఉండేను, దిగిపోయాను. పనసకాయలు చాలా బాగున్నాయి కింద నుంచి చూస్తుంటే. ప్రతి చెట్టుకి ఈ విధంగా పనసకాయలు అనేవి కాయడం జరుగుతుంది. పనసకాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే.